రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తూ శాసనసభలో ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడాన్ని హర్షిస్తున్నామని రాష్ట్ర క్రైస్తవ యువజన ప్రధాన కార్యదర్శి పాడేటి థామ్సన్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బోగిరి విన్సెంట్ పేర్కొన్నారు. శనివారం కావలి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా తాము పోరాడుతున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసిందని వివరించారు. వైసీపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో యేసుదాసు, జైపాల్, రవి తదితరులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఉన్న సందర్భంగా మా యొక్క ఆశలను, మా కోరికను మన్నించి మా నాయకులు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నటువంటి ఆ కోరిక దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా, అది కులమే ఉంటుంది కానీ మతం తీసుకున్నంత మాత్రాన కులం పోదు, దానికి బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశం మేము పోరాడుతూ ఉన్నాం. దాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో ఎస్సీ హోదా కల్పిస్తూ తీర్మానం తీసుకొని కేంద్రానికి సిఫార్సు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ నాయకులందరం కూడా మేమందరం కూడా హర్షిస్తూ రాబోయే దినంలో ఆయనకి పూర్తి మద్దతు మేము కల్పించి ఆయనకు ఆరోగ్యం ఆయుష్ కలగాలని కోరుకుంటూ 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ 3వ పేరాన్ని రద్దు చేయాలి, ఇది ఆటంకంగా ఉంది మా హోదాకి అని చెప్పి కోరుతూ ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి దినాన ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రాన్ని సిఫార్సు చేయడం పట్ల మేమందరూ హర్షాన్ని ప్రకటిస్తూ ఆయనకి నిండా ఆయురాక్షణ జరగాలని కోరుకుంటూ రాబోయే దినాల్లో ముఖ్యమంత్రిగా కొనసాగాలని, మాకు అందరికీ అండగా ఉండాలని, మేము కూడా ఆయనకు అండగా మద్దతుగా ఉండాలని నిలవాలని కోరుకుంటూ మా రాష్ట్ర క్రైస్తవ యువత అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను. మా నాయకులు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా మద్దతు తెలియపడతారు. యావత్ ఆంధ్ర క్రైస్తవులు హర్షించదగినటువంటి విషయం ఏంటంటే, ఎంతో కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాము, దళిత క్రైస్తవులను రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీలుగా ఉంచాలని ఎంతో కాలం నుంచి పోరాటం జరిగిస్తూ ఉన్నారు. కానీ మన ప్రతమ ముఖ్యమంత్రి వర్యులు వారు నేడు దినమందు అసెంబ్లీలో ఆ తీర్మానం చేయడం ఎంతో సంతోషం. అలాగే మా ఆంధ్ర క్రైస్తవ సోదరులంతా కూడా వారికి మద్దతు ప్రకటించే దిశగా మేము మాట్లాడుకొని ఈ యొక్క ప్రెస్ మీట్లో మేము వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.